సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చాన తెల్లకి గేమ్ నేమ్లకి. అందరు ఎలా ఉన్నారు? అందరి సూపర్గా ఉన్నారు అయితే అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో మనం ఏం చూడబోతున్నాం అంటే బెస్ట్ ర్యాంక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూడబోతున్నాము. ఈ రోజు మీ అందరికీ తెలిసిందే, సో ఈరోజు మనకి గ్రాండ్ మాస్టర్ వెళ్ళే ఛాన్సెస్ అయితే వస్తాయని, సో ఈ సీజన్ ఎండింగ్ అని. సో గైస్, ఇప్పుడైతే మనకి మనం వన్ డేలో మనం హీరోకి అయినా కానీ గ్రాండ్ మాస్టర్ కానీ ఎలా రీచ్ అవ్వగలమో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో అలాగే గైస్, మనకి బెస్ట్ క్యారెక్టర్ స్కిల్ ఏంటిది, అలాగే మనం పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఎక్కడ చేయాలి అదైతే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. గైస్, మీలో అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, మనం స్కోలో ఆడాలా ర్యాంక్ అనేది, లేదంటే డియోలో ఆడాలా, లేదంటే స్క్వాడ్ ఆడాలా అనేది కన్ఫ్యూజ్ అయితే అవుతారు ర్యాంక్ పుష్ చేసేటప్పుడు సో గ్రాండ్ మాస్టర్కి. సో అవన్నీ కన్ఫ్యూజన్స్ మీకు అన్ని పోవాలంటే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. ఎవరైనా ఛానల్కి కొత్త క్వశ్చన్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ సెట్ చేసుకోండి. సో గైస్, మనమైతే మనం మన టైం వేస్ట్ చేయకుండా టిప్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోతాము. సో టిప్ నెంబర్ 1 ఏంటంటే మనం ర్యాంక్ పుష్ ఎలా చేయాలని. సో సోలోలో చేయాలా, డియోలో చేయాలా, లేదంటే స్క్వాడ్లో చేయాలా అనేది అయితే మీ అందరికీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం మన సోలో గురించి అయితే మాట్లాడుకున్నాము. సో సోలోలో మనం ర్యాంక్ పుష్ ఎలా చేయగలమని. సో సోలోలో గైస్, మనకైతే ర్యాంక్ పుష్ చేయడం కొంచెం టఫే ఉంటుంది. ఎందుకంటే గైస్, మనం ఒకవేళ చనిపోయినట్టయితే అసలు మళ్ళీ మనకైతే ఛాన్స్ అయితే ఉండదు మళ్ళీ మనం ర్యాంక్ పుష్ చేసుకోవడానికి. అంటే సోలోలో అయితే మనం ఒకవేళ ర్యాంక్ పుష్ చేస్తే మనం ఈజీగా డైమండ్ 2 దాకా, డైమండ్ 3 దాకా అయితే వెళ్ళిపోతాము. దాని తర్వాత నుంచి అయితే ఇంకా చాలా హార్డ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే గైస్, ఒక్కసారి మనం చనిపోయినా కానీ మనకి మైనస్ అయితే చాలా అయితే చాలా పడుతుంది. సో మనమైతే సోలోలో డైమండ్ 2, డైమండ్ 3 దాకా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో దాని తర్వాత నుంచి మనమైతే డైమండ్ 2 నుంచి అలాగ మీరు ఏం చేస్తారంటే స్క్వాడ్లో అయినా డ్యూలో అయినా ఆడాల్సిందే. సో ఇప్పుడైతే మనం మన డ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్, ఇప్పుడైతే మనం తెలుసుకుందాం డియోలో ర్యాంక్ పుష్ చేయడం కరెక్టా కాదా అనేది ఏదైతే. సో కంపేరింగ్ టు సోలో కన్నా స్క్వాడ్ కన్నా మనం డియోలో కరెక్ట్గా ర్యాంక్ పుష్ అయితే చేయగలము. సో డియో ఇస్ ద బెస్ట్ వే ఫర్ ర్యాంక్ పుష్ అనేది అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ గైస్, మనం మన స్క్వాడ్ మేట్ అంటే మన డియో మేట్ ఒక మంచి ప్లేయర్ అనుకోండి, మీరు కూడా ఒక మంచి ప్లేయర్ అనుకోండి, మీరైతే ఈజీగా వన్ డేలో మనమైతే గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే హైగా ఉంటాయి. సో గైస్, మనము సోలో కన్నా మనకి స్క్వాడ్ కన్నా కంపేరింగ్ చేసుకున్నట్లయితే డియోలో ర్యాంక్ పుష్ చేయడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు మిగిలిన తర్వాత ఇంకొకరు రివైవ్ చేయడానికి అయితే మనకైతే యూజ్ అయితే అవుతారు, కాబట్టి మనమైతే మంచిగా అంటే చాలా మంచిగా ర్యాంక్ పుష్ అయితే చేయొచ్చు. సో డియో ఒక బెస్ట్ వే అని చెప్పుకోవచ్చు అన్నిటికన్నా. సో దీంట్లో కొంచెం సర్వైవ్ చేసి ఆడినట్లయితే డియో చాలా అంటే చాలా బాగుంటుంది. సో సర్వైవ్ ప్లస్ రష్ ఈజ్ ఈక్వల్ టు డియో. ఇప్పుడైతే మనం తెలుసుకుందాము మనం స్క్వాడ్లో ర్యాంక్ పుష్ చేయడం కరెక్టా కాదా అనేది అయితే. సో ర్యాంక్ స్క్వాడ్లో చేయడం ఎప్పుడు కరెక్ట్ అంటే గైస్, మనకి ఎప్పుడైతే మనకు ఒక పర్ఫెక్ట్ టీం ఉంటుందో. సో పర్ఫెక్ట్ టీం అంటే గైస్, ఒక మన ఒక స్క్వాడ్లో ఒక మెంబర్ ఎలా ఉండాలంటే ఒక స్క్వాడ్లో ఇద్దరినైనా చంపేటట్టుగా ఉండాలి. సో అలా ఉన్నట్టయితే మనకైతే స్క్వాడ్ చాలా బెస్ట్ వే అనమాట ర్యాంక్ పుష్కి. సో ఒకవేళ మీ మెంబర్స్ బాగున్నారనుకోండి, మీరైతే స్క్వాడ్లో కూడా ర్యాంక్ పుష్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే తెలుసుకుందామో మనకి ఏది బెస్ట్ వే మనం ర్యాంక్ పుష్ చేసుకోవడానికైతే. నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే డియో ఈజ్ ద బెస్ట్ వే ఫర్ ర్యాంక్ పుష్ అనేది అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను డియోలో ఎంత అడ్వాంటేజ్ ఏమేమి ఉంటాయో. సో నేనైతే అదే చెప్తాను, మీరు స్క్వాడ్లో కూడా చేయొచ్చు కానీ ఒక మీకు ఒక పర్ఫెక్ట్ స్క్వాడ్ అనేది అయితే ఉండాలి. ఇంకా గైస్, మనం సోలోలో చేయాలంటే మనకైతే అప్పుడప్పుడు చాలా హార్డ్ అయితే అవుతుంది అనమాట. సో మనం ఒక అప్పుడప్పుడు రాత్రులు కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో సోలో కన్నా డియో ఇస్ ద బెస్ట్ వే. సో ఇప్పుడైతే మనం మన టిప్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోదాము. సో గైస్, దీంట్లో ఏం తెలుసుకోపోతున్నాం అంటే బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్ మనకి ఏమో ఉంటాయి సో ర్యాంక్ పుష్కి, ఇంకా అలాగే గైస్ బెస్ట్ మనకి పెట్టే ఏమి ఉండబోతుంది ర్యాంక్ పుష్కి అదైతే తెలుసుకోబోతున్నాము. సో గైస్, ఇప్పుడైతే మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా అదనమాట, మనం ఎక్కువ డీప్గా అయితే వెళ్ళడం లేదు. సో ఆ క్యారెక్టర్ స్కిల్స్ అయితే మీరైతే యూజ్ చేయొచ్చు అనమాట. సో గైస్, ఇప్పుడైతే మనం మన పెట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే నేను లైన్గా అయితే చూపెడతాను, చూడండి. ఒకవేళ మీరు సోలోలో ర్యాంక్ పుష్ చేసినట్లయితే మీరు ఒకళ్ళు ఫాల్కో అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు డియోలో పుష్ ర్యాంక్ పుష్ చేసినట్లయితే ఒకళ్ళు పెంగ్విన్, ఇంకొకరు ఫాల్కో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గైస్ మీరు ఒకవేళ స్క్వాడ్లో ర్యాంక్ పుష్ చేసినట్లయితే ఒకళ్ళైతే ఫాల్కో పెట్టుకుని ఇంకా ముగ్గురు టీమ్మేట్స్ ఇంకా మన పెంగ్విన్ పెట్టిన అయితే యూజ్ చేసుకుని ఇలా అయితే మనం అయితే పెట్ స్కిల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం మన థర్డ్ టిప్కి అయితే వెళ్ళిపోతాము. సో థర్డ్ ప్లే ఏంటంటే గైస్, మనం మన ల్యాండింగ్. సో పర్ఫెక్ట్ ల్యాండింగ్ అనేది అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గైస్, మనం ఎక్కడ ల్యాండింగ్ చేస్తామో దాన్ని బట్టే మనమైతే ఫస్ట్ బ్రతుకుంటామో లేదా అనేది అయితే తెలుస్తుంది. సో ల్యాండింగ్ ఎక్కడ చేయమంటానంటే గైస్, నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఇలా మూలమూలలో చోట్ల అస్సలు చేయకండి. సో మీ అందరైతే అదే అనుకుంటారు, సో మూలమూల చేయమని. కానీ గైస్, మీతో పాటు అందరూ సీజన్ ఫస్ట్లో అందరూ ర్యాంక్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు, కాబట్టి అందరూ సేఫ్ ప్లేస్లోనే దిగడానికి అయితే ట్రై చేస్తారు. సో మీరైతే ఎటువంటి ప్లేస్లో దిగాలంటే అక్కడ ఒక పర్ఫెక్ట్ లూట్ ఉండాలి. సో మీరు నార్మల్గా దిగే ప్లేస్లో అయితే దిగి మంచి లూట్ అయితే చేసుకోండి. సో ఎప్పుడైతే మనకి మంచి
లూట్ ఉంటుందో అప్పుడు మనమైతే మాక్సిమం గెలిచే ఛాన్సెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మంచి ప్లేస్లో అయితే దిగండి, దిగిన తర్వాత మంచి లూట్ చేసుకున్న తర్వాత అప్పుడైతే కొంచెం రషింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి, అప్పుడైతే మన ర్యాంక్ అయితే మంచిగా పుష్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన ఫోర్త్ నెంబర్ టిప్కి అయితే వెళ్ళిపోదాము. సో అసలు మనం ఫైట్స్ అనేవి అసలు తీసుకోవాలవుద్దా, అసలు మనం మ్యాచ్లో ఫైట్స్ అయితే చేయాలవుద్దా అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాము. సో గైస్ మీరు ఫైట్స్ ఎప్పుడు దాకా చేయొద్దంటే గైస్ మనం టాప్ 20 టాప్ 15 వచ్చేదాకా అసలు మనం అయితే మాక్సిమం ఫైట్స్ అయితే చేయకూడదు. అప్పుడు దాకా మనం అయితే ఫైట్స్ అయితే చేయకుండా సేఫ్గా అయితే ఆడడానికి అయితే ట్రై చేయాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే గైస్ మంచి లూట్ అవన్నీ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. సో ఫైట్ ఎప్పుడు చేయాలంటే గైస్ మనం ఎప్పుడైతే మంచి జోన్లో ఉంటామో, అలాగే గైస్ మన దగ్గర బెస్ట్ లూట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనం కొంచెం బ్రషింగ్ అయితే చేయాలన్నమాట. సో ఫైట్స్ తీసుకోవాలన్నమాట. అనవసరంగా మనమైతే ఎనిమీస్ కనబడ్డారు కదా అని చెప్పి వాళ్ళని అయితే ఫైటింగ్ చేద్దాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం సేఫ్గా ఉన్నామని అయితే అనిపిస్తుందో అప్పుడైతే ఫైట్స్ అయితే చేసి మనమైతే అడ్వాంటేజ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు గైస్ మనం ఫిఫ్త్ టిప్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. సో దీనితోనే మనం అయితే ర్యాంక్ అయితే ఉంటుందన్నమాట. అదేంటంటే జోన్. సో మనమైతే మనం ఫస్ట్ జోన్లో వెళ్ళిపోవాలా లేదంటే గైస్ మనం మన జోన్తో వెళ్ళాలా అనేది అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాము. సో గైస్ నేనైతే మీకు చెప్పే బెస్ట్ టిప్ ఏంటంటే జోన్లోతో మనమైతే ఉండాలి. సో జోన్తో ఎందుకు ఉండాలంటే గైస్ మనం ఒకవేళ మనం జోన్ లోపల ఉన్నామనుకోండి, చాలా టీమ్స్ అయితే అక్కడ జోన్లో ఉంటాయి మీ అందరికీ అదైతే తెలిసిందే. సో అప్పుడప్పుడు మనం మీకు ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది, దాంట్లో మనం ఏం చేస్తామంటే శాండ్విచ్ అయిపోతాం. అంటే అటు ఇటు మనకి బాధితారు అనమాట. సో చిత్తక బాధితారు. సో అలా కొడతానమాట. కాబట్టి నేనైతే మీకు ఏం చెప్తానంటే మీరు కొంచెం జోన్తో ఉన్నట్టయితే మీకైతే ర్యాంక్ అయితే బాగా పుష్ అవుతుందని నేనైతే చెప్తున్నాను. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో బై గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇంకా లవ్ యూ ఆల్.